భానుమతి. మేము 7వ తేదీ అందరు పోయి ఒక 70 మనుషులతో కాశీలోపై చేరినాం. కాశీలోపై చేరి 18వ తేదీ హరిశ్చంద్ర గార్డెన్స్కు పోయినాం. సాయంత్రం గంగారతికి పోయినాం. మళ్ళీ మంగళవారం పోయినాము. బుధవారము, బేస్తారము, శుక్రవారం, శనివారము తిరువేణి సంఘం అన్ని గుళ్ళు చూసినాము. లాస్ట్లో తిరువేణి సంఘము ఆదివారం పోయి చూసినాము. 3 నదులు కలిసే చోట్లో తిరువేణి సంఘం చూసేసి వచ్చినాము. సోమవారం కీల్బండ గుడికి పోయినాము. మంగళవారం తలవార్త 10 గంటలకు ఆ అమ్మకు జ్వరం వచ్చింది. ఆ జ్వరం వచ్చిన తర్వాతనే ఆయాసం స్టార్ట్ అయింది. మళ్ళీ తర్వాత మేము కౌంటర్లో అదే మేముండే ఆశ్రమంలో ఆడ పోయి తెలుగు ఆశ్రమం అది ఆ ఆశ్రమంలో పోయి ఈ మాదిరి ఆ అమ్మకు ఒళ్ళు బాగలేదు వచ్చి దిగి వచ్చే పరిస్థితుల్లో ఆ అమ్మ లేదు కాబట్టి డాక్టర్ని రమ్మన్నాము. మళ్ళీ డాక్టర్ వచ్చే చూసి ఇంజెక్షన్ టాబ్లెట్స్ అంత వేస్తున్నారు. ఆయన పోయిన 1 గంట టైం 1 గంట టైం అయినా కూడా ఆ అమ్మకి ఏ విధంలో తగ్గలేదు, ఇంకా ఎక్కువైపోయింది. మళ్ళీ మేము ఇది ఆసుపత్రికి పిలుచుకొని పోయి ఆక్సిజన్ పెడతాము అనేసి హాస్టల్ ఆశ్రమంలో ఉండే వాళ్ళకి చెప్పిన సుహాసిని మమ్మల్ని పిలుచుకొని పోయింది. ఆ అమ్మ పేరు సుహాసిని. మళ్ళీ ఆ అమ్మ వచ్చి ఆశ్రమంలో చెప్తే ఆశ్రమంలో నుంచి ఒక 5-6 పిల్లలు వచ్చినారు. మేము 4వ అప్సరలో ఉన్నాం కాబట్టి వాళ్ళు అందరూ తలాకు చేపెట్టి కిందికి దింపినారు. కిందికి దింపి నడబండి పెట్టి ఆ అమ్మని దాంట్లో కూర్చొని పెట్టుకొని హాస్పిటల్కి పోయినాము. ఆసుపత్రి దగ్గర పోంగా అమ్మ గొంతు వాల్చి ఆడికి ప్రాణం వదిలేసింది. మళ్ళీ డాక్టర్ గారు ఎందుకు పిలుచుకెళ్ళి చూపిస్తే డాక్టర్ ఆ అమ్మకు ప్రాణం పుడిచింది అన్నారు. మళ్ళీ మేము ఆ అమ్మని పిలుచుకొని వచ్చి అదే ఆ రోడ్లోనే ఆసుపత్రి ముందరే చీరలో కూర్చొని పెట్టింటే అది మాసీ మాసం కాబట్టి కొంత వేలు మనుషులు చూసి ఆ అమ్మకు కాలుకు దండం పెట్టి ఇలాంటి మరణం ఎవరికీ రావద్దు అని వాళ్ళు చాలా అనుకున్నారు. మళ్ళా ఆశ్రమంలో ఉండే వాళ్ళే ఆటో పిలిపించుకొని వచ్చి ఆటోలో పెట్టి ఆ అమ్మని ఎత్తుని పోయి హరిశ్చంద్ర గార్డెన్స్లో పెట్టేసినారు. అంటే మంగళవారం 3:30 గంటకు చచ్చింది. 4:30 గంటకంతా హరిశ్చంద్ర గార్డెన్స్లో ఎత్తుని పెట్టి ఐసీలో పెట్టేసినారు. మళ్ళీ బుధవారం సాయంత్రము వాళ్ళు ఆ అమ్మ చచ్చిపోయిన పేరు వచ్చి సుగనమ్మ. వాళ్ళు 2 కొడుకులు 1 కూతురు 3 వచ్చి దాని తర్వాత మేము ఆడికి పోకూడదు అన్నారు. మేము పోలేదు, ఆశ్రమంలోనే ఉంటుంది. వాళ్ళు ఆ అమ్మకు చేయవలసింది దగ్గనం అంతా చేసి ఆ అమ్మని పెట్టేసి అంటే 40,000 వాళ్ళు అడిగితే వీళ్ళు 20,000 ఇచ్చి ఆ అమ్మకు చేసుకుని వచ్చి అంతే. మళ్ళీ బుధవారం సాయంత్రము ఆ అమ్మకు దగ్గనం పెట్టేసినారు. మళ్ళీ వాళ్ళ ఆశ్రమానికి వచ్చి వాళ్ళ లగేజీలు అంతా మేము ఇచ్చి వాళ్ళని పంపించేస్తున్నాము. బేస్తారము మేము ఎలబారి వచ్చేస్తాం. ఇంకా ఎవరన్నా కాశీకి పోయే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఇక్కడే కాశీకి పోకముందే ఆరోగ్యాన్ని డాక్టర్ ద్వారా మొత్తం చెక్ చేయించుకొని ఆరోగ్యం కరెక్ట్గా చేయించుకొని మళ్ళీ మీరు కాశీకి వెళ్ళండి పోయే వాళ్ళు ఎవరైనా. ఎందుకంటే పదమినేరులో మా కూడ వచ్చిన మేము 4గా పోయినాము. మా 4లో ఒక ఆయన ఇట్లా అయిపోయింది, అది మేము బాధ మేము భరించలేక ఉన్నాము. అందుకనే ఎదుటి వాళ్ళు వేరే ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదు, అందుకని మీరు ఇక్కడే మీ ప్రాణాన్ని ఆసుపత్రిలో చెక్ చేసుకు బాగా పెట్టుకుని మీరు ఎన్నపోతే పోయి రండి. ఇదే నేను కోరుకునేది.
మేము బయట ఊరలుగా వచ్చినామన్న మేము ఉండే ఆశ్రమంలో కానీ అదే సమయ హరిశంద్ర గార్డెన్లో కానీ ఒక్క చాలా గౌరవం ఇచ్చినారు చాలా మర్యాదతో తన బిడ్డలుగా తన తల్లిగా భావించి వాళ్ళు అక్కడ చేసినారు ఆశ్రమం కూడా బాగా చేసినారు అంటే ఆశ్రమం పేరు బోర్డు ఉంది నా చేతిలో అది అన్నపూర్ణ కాశీ విశ్వనాథ అన్నపూర్ణేశ్వరి ఆశ్రమం ఆ ఆశ్రమం పేరు ఆయమ్మ మాకు కూడా ఉండి అన్ని దగ్గరగా ఉండి అంత ఉండి లాస్ట్లో బాగా ఉండి 7-8 దినాలు మా దగ్గర ఉండి ఆ మంగళవారం వచ్చి చేరినాము మరి మంగళవారం సాయంత్రం ఆయమ్మ కాలమైపోయింది అది ఒకటి మాకు చాలా మనసుకు బాధగా ఉంది మేము భరించలేకపోతా ఉన్నాము అయినా ఆయమ్మ ఆ జాగాలో చచ్చిన దానివల్ల ఎవరు ఏడకూడదు ఆయమ్మ మంచి పుణ్యస్థలానికి పోయింది పుణ్యవతి ఆమె గురించి బాధపడద్దండి చెప్పినా కూడా మా మనసు కొంచెం ఆరలేదు మేము 4గా పోయినాము వచ్చేటప్పుడు 3గా వచ్చినాము మాకు కూడా వచ్చిందే వాళ్ళు 70 మనుషులు ఆ 70 మనుషులు కూడా ఆయమ్మ కాలమైన రోజు గుడి గోపురాలకి ఎవరు పోలేదు అంతా ఆయమ్మ గురించి బాధపెట్టుకొని ఆశ్రమంలోనే ఉన్నారు బేస్తారము రాత్రి 7 గంటలకు మేము రైలుకు చేస్తున్నాము బెంగళూరు ఆశ్రమంలో నుంచి 7 గంటలకు ఆశ్రమం విడిచిపెట్టేస్తున్నాం మేము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఆ కాశీలో విశ్వనాథ స్వామి చాలా మహత్వమైన గొప్ప స్వామి గొప్ప దేవుడు తనది సన్నిధిలో ఆయమ్మ ప్రాణం పోయింది కొంచెం కోటి మనుషుల్లో ఒక మనిషికి అలాంటి మరణం వందన చేయాలి.